ఈరోజు అన్నింటికి మించి ఒక మంచి శుభవార్త ఏమంటే ప్రస్తుతం హైదరాబాద్లో మురికినీటి పరంగా చూస్తే ప్రతిరోజు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల నేను చెప్పేది నేను ఐసే హైదరాబాద్ ఒక జీహెచ్ఎంసీ చెప్పడం లేదు నేను జీహెచ్ఎంసీ తో పాటు ఓఆర్ఆర్ లోపల ఉండే హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ హెచ్యుఏ అని మేము ఏదైతే పిలుస్తామో మా డిపార్ట్మెంట్లో దాని పరంగా చూసినట్టయితే 1950 ఎంఎల్డి మిలియన్ లీటర్స్ పర్ డే 1950 మిలియన్ లీటర్స్ పర్ డే ఈరోజు మురికి నీరు ఉత్పత్తి అవుతున్నది ప్రతిరోజు ఇది మొత్తం హెచ్యుఏ ఓఆర్ఆర్ చూస్తే అదే జీహెచ్ఎంసీ వరకే చూస్తే దాదాపు 1600 మిలియన్ లీటర్ల దాకా ప్రతిరోజు మురికి నీరు ఉత్పత్తి అవుతున్నది అయితే మనం చూసినట్టయితే ప్రస్తుతం హైదరాబాద్లో 1650 ఎంఎల్డి కరెక్ట్గా చెప్పాలంటే జీహెచ్ఎంసీ లోపల 1650 బయట ఒక 300 మొత్తం కలిపి బయట అంటే ఓఆర్ఆర్ లోపల ఇంకో 300 ఎంఎల్డీలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఎస్టీపీల సామర్థ్యం చూస్తే 772 ఎంఎల్డీల సామర్థ్యం మాత్రమే ప్లాంట్లు మొత్తంగా 772 ఎంఎల్డీ అంటే మొత్తం ఉత్పత్తి అయ్యే 1650 ఎంఎల్డీ జీహెచ్ఎంసీ పరిధిలో 46.78% మనం ఈరోజు మురికి నీటిని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాము తీసుకొని పోయి ఎన్నో సందర్భాల్లో మరి మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ మన చెరువులు బాగుండాలన్న విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో తన సంకల్పాన్ని తన పట్టుదలని తన దృఢమైన చిత్తాన్ని వ్యక్తం చేసినారు ఖచ్చితంగా చేయాలి మనం చెరువులు బాగు చేయాలి మూసీ బాగు చేయాలనే మాట వారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి మా డిపార్ట్మెంట్ తరఫున హైదరాబాద్ నగర ప్రజల తరఫున వారికి మేము విజ్ఞప్తి చేసినాం సార్ ఇది సాధ్యం కావాలి అంటే ప్రస్తుతం మనం ఏదైతే 1650 ఎంఎల్డీల మురికి నీరు ఉత్పత్తి చేస్తున్నాం హైదరాబాద్లో 100% ట్రీట్మెంట్ చేస్తేనే మరి రేపటి రోజున మన చెరువులు బాగైతాయి నాలాలు బాగైతాయి హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది దాంతోపాటు మూసీ కూడా పూర్తి స్థాయిలో మనం మళ్ళీ రేపటి రోజున సుందరీకరించుకునే దానికి అవకాశం ఉంటుందని వారికి వివరించి చెప్తే మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం మీద విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారిచ్చిన ఆదేశం ఏమంటే కేవలం ప్రస్తుతం ఉన్న 1650 ఎంఎల్డీ మాత్రమే కాదు రాబోయే 10 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీ లోపల ఎంత అదనంగా మురికి నీరు వస్తుందని అడిగినారు ఇంకో 300 ఎంఎల్డీ వస్తుంది సార్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇది మేము షాక్ కన్సల్టెంట్స్ అని ఒక ముఖ్యమైన సంస్థ వారు దాదాపుగా గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మాతో వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా షాక్ కన్సల్టెంట్స్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సివరేజ్ మాస్టర్ ప్లాన్ని కూడా రూపొందించాం అందులో భాగంగానే జీహెచ్ఎంసీలో ఉన్న ప్రస్తుతం ఉన్న జనాభా రాబోయే 10 ఏళ్లలో ఎంత పెరుగుతుందని ఆలోచిస్తే 1950 ఎంఎల్డీ దాకా మరి మనకి జీహెచ్ఎంసీ పరిధి లోపల పెరిగే అవకాశం ఉందని చెప్పి వారు రిపోర్ట్ ఇచ్చినారు సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రస్తుతం ఉన్న 1650 ఎంఎల్డీకి కట్టడం కాదు ఎస్టీపీలు మీరు ఇంకో 10 ఏళ్ళు కూడా రాబోయే 10 ఏళ్లలో హైదరాబాద్ ఎంత పెరుగుతుంది దానికి తగ్గ విధంగా మీరు ఇప్పుడే అడగండి ఇప్పుడే శాంక్షన్ తీసుకోండి అంటే మొన్న క్యాబినెట్లో ప్రవేశపెట్టినాము దానికి అనుగుణంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న 772 ఎంఎల్డీలకు అదనంగా ఎంఎల్డీల ఎస్టీపీలకు అదనంగా 1260 ఎంఎల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను 3,866.21 కోట్ల రూపాయలతో మన రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను హైదరాబాద్ నగర ప్రజల తరఫున హైదరాబాద్ యొక్క జీహెచ్ఎంసీ పరిధిలోని అందరి తరఫున ప్రజాప్రతినిధుల తరఫున నేను గారికి మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం 3,866.21 కోట్ల రూపాయలతో 1260 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసి హైదరాబాద్ యొక్క ప్రస్తుత అవసరాలే కాదు రాబోయే 10 సంవత్సరాల సివరేజ్ అవసరాలను కూడా గుర్తించి వారు ఇంత పెద్ద మొత్తం మాకు శాంక్షన్ చేసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది హైదరాబాద్ ప్రజలకి గొప్ప శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ 1,250 ఎంఎల్డీల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్
ఒక 31 వివిధ ప్రాంతాల్లో వస్తాయి. 31 వివిధ ప్రాంతాల్లో వీటి నెలకొల్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ కూడా ఎవరైతే నిర్మాణం చేస్తారో వారికే అప్పజెప్తాం. ఈ 31 ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడైతే ఎస్టీపీలు పెడతామో చెరువులకు సమీపంలో పెట్టినట్టయితే ఆ చెరువులు కూడా మొత్తం మనం బాగు చేసుకునే అవకాశం ఉంటుంది, నాలాలు కూడా బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్లోని వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేదానికి అవకాశం కూడా ఉంటుంది. నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏనాడు కూడా డబ్బులు మంజూరు చేయలేదు. ఈ 3,866,21,00,000 రూపాయలతో ఏదైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయబోతా ఉన్నామో వాటిని హైబ్రిడ్ అన్యూటీ మోడల్లో పిలవబోతా ఉన్నాము. ఇది జీవో నెంబర్ 669 ఈరోజే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ శుభవార్త మీతో పంచుకోవాలి, హైదరాబాద్ ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా శ్రమ ఇచ్చి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక నగరం విశ్వనగరం కావాలి అంటే కేవలం కలలు కంటే మాటలు మాట్లాడితే సరిపోదు. పని చేయాలి, దానికి తగిన విధంలో నిధులు సమకూర్చాలి, దానికి తగిన మొత్తంలో శ్రమ కూడా పడాలి, దానికి తగిన ఒక ప్రణాళిక రూపొందించుకొని కార్యాచరణ రూపొందించుకొని పద్ధతి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది, ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు అదే దిశగా గత 2 సంవత్సరాలుగా ఏదైతే షా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఒక నివేదిక రూపొందించామో దానికి ఆధారంగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా పెద్ద వార్త, చాలా పెద్ద శుభవార్త హైదరాబాద్ ప్రజలకు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.